ఇక రాష్ట్రవ్యాప్తంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటు నెల్లూరుకు సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ మహేష్ అక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహేష్, అప్డేట్స్ ఏంటి? పోలింగ్ కేంద్రానికి వస్తున్నారా, ఓటర్లు వస్తున్నారా, ఓటు వేయడానికి ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? పవన్, ఇక్కడ మనం నెల్లూరు జిల్లాలో వెంకటాచలం మండలం ఉపరాష్ట్రపతి స్వగ్రామమైనటువంటి తోటపాలెం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మొత్తం మీద నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా ఈ పరిషత్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పోలింగ్ మొత్తం కూడా ఉదయం 7 గంటలకే స్టార్ట్ అయింది. అయితే కొన్ని చోట్ల కోవూరు వంటి ప్రాంతాల్లో అక్కడ ఓటర్లకి స్లిప్పులు లేని కారణంగా వాళ్ళ తమ విలువైనటువంటి ఓటు హక్కును వినియోగించుకోలేక వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. స్లిప్పులు అందివటంలో కొంత అంటే ఈ హడావుడి కారణంగా నిన్న మధ్యాహ్నం వరకు కూడా ఈ ఎన్నికలు జరుగుతాయో లేదో ఒక పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు సిబ్బంది నిన్న మధ్యాహ్నం 2-3 గంటల వరకు మండల కేంద్రాల్లోనే ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళడానికి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు మాటల్లో చెప్పలేం. ప్రధానంగా చూస్తే సీతారాంపురం, వరికుంటపాడు, దుత్తలూరు, అలాగే వెంకటగిరి, డెక్కిలి, బాలాయపల్లి ఇటువైపు తడ నుంచి అయితే దాదాపు ఒక 7 గంటల పాటు పడవలో ప్రయాణం చేసి ఆయా ఊళ్ళకి వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో చాలా ఇబ్బందులు పడి అధికారులు సిబ్బంది వీళ్ళందరూ కూడా ఈ బ్యాలెట్ బాక్సులు ఈ ఎన్నికల సామాగ్రి అంతా తీసుకొని కూడా వెళ్ళి చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 46 జెడ్పీ స్థానాలు ఉన్నాయి. వీటిల్లో దాదాపు 12 వరకు కూడా ఇనామినేస్ అయ్యాయి. 34 స్థానాల్లో జెడ్పీ స్థానాల్లో ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల పోలింగ్ మొత్తం 140 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే 554 ఎంపీటీసీలు ఉన్నాయి. వీటిల్లో 188 ఇనామినేస్ కావడం జరిగింది. 366 స్థానాల్లో ఇవాళ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. 972 మంది ఎంపీటీసీ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. మొత్తం మీద చూస్తే గత ఎన్నికల సమయానికి ఇప్పుడు ఈ మధ్యలో ఎన్నికలు ఆగిపోయిన తర్వాత 6 చనిపోయారు. వాళ్ళలో 4 పోటీలో ఉన్నారు. 2 ఏకగ్రీవం కూడా అయ్యారు. 2 ఆల్రెడీ పదవి పొందే పరిస్థితిలో వాళ్ళు చనిపోవడం జరిగింది. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా 1677 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 305 హైపర్ సెన్సిటివ్ ప్రాంతాలను గుర్తించడం జరిగింది. అత్యంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ హడావుడి కారణంగా ఎన్నికలు హడావుడిగా నిర్వహించడం కారణంగా యాక్చువల్గా 2 రోజుల ముందు నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అధికారులందరూ మండల కేంద్రాలకు చేరుకోవటం, సిబ్బంది వాళ్ళందరూ అక్కడి నుంచి బయలుదేరటం, అలాగే ఓటర్లకందరికీ కూడా స్లిప్పులు పంపిణీ చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ హడావుడి నిన్న మధ్యాహ్నం 2-3 గంటల వరకు కూడా కనీసం ఎన్నికలు జరుగుతాయా లేదని ఒక తీవ్ర ఉత్కంఠ. ఆ తర్వాత కోర్టు ఎన్నికలు నిర్వహించండి, ఫలితాలు వెల్లడించొద్దు అని చెప్పి చెప్పటము, సరైనటువంటి సమయం లేకపోవటం వల్ల స్లిప్పులు అందివ్వలేకపోయారు. చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేనటువంటి పరిస్థితి. కోవూరు వంటి ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుందామని కేంద్రాల వద్దకు వస్తే స్లిప్పులు అందే పరిస్థితి లేదు. దాంతో వాళ్ళందరూ కూడా వెనక్కి ఒకవేళ లోపలికి వెళ్ళి అధికారులను అడిగినా కూడా గుర్తింపు కార్డు చూపించినా కూడా గుర్తింపు కార్డు కాదు, స్లిప్పు తీసుకురండి అని చెప్పి ఆ పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి అధికారులు చెబుతున్నారు. దీంతో వాళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోలేక వెనుదిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు. ఉదయం 6:30 గంటల నుంచే ఓటర్లు అయితే కేంద్రాల వద్ద బారులు తిరిగారు. తమ విలువైనటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి వాళ్ళ ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక్కడ మొత్తం చూడవచ్చు, చాలా కేంద్రాల వద్ద ఇదే విధంగా 6 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ వరకు కూడా బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇక్కడ చూస్తే దాదాపు అన్ని పార్టీలు వైసీపీ, టీడీపీ, బీజేపీ, బీఎస్పీ, బహుజన సమాజ్ పార్టీ, సిపిఐ, సిపిఎం, నేషనల్ కాంగ్రెస్ మొత్తం కూడా జనసేన ఈ పార్టీల అభ్యర్థులందరూ కూడా ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. అయితే టీడీపీ పోటీ నుంచి తప్పుకున్నట్టుగా ప్రకటించడం, ఈ ఎన్నికల్ని బహిష్కరించడం జరిగింది. గతంలో ఎవరైతే ఈ టీడీపీ తరఫున పోటీ చేశారో వాళ్ళకి ఆ సైకిల్ సింబల్ ఇవ్వటం, వాళ్ళు కూడా పోటీలో నిలబడే పరిస్థితి. అయితే చాలా చోట్ల కొన్ని చోట్ల మాత్రం టీడీపీ వాళ్ళు చాలా ప్రెస్టేజెస్కు తీస్తున్నారు. అమ్మ, ఎట్లా ఉన్నాయి ఇక్కడ పరిస్థితులు? అన్నీ కూడా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మేము నెల్లూరు నుంచి వచ్చాం సార్, మాకేం పెద్దగా తెలియదు. ఇక్కడ నెల్లూరు నుంచి వచ్చారా? ఓటు ఇక్కడ ఉందా? ఇక్కడ మా సొంత ఊరు ఇదే, మేము నెల్లూరు వెళ్ళున్నాం. ఉపరాష్ట్రపతి గారు సొంత ఊరు, ఇక్కడ చాలా పెద్ద పెద్ద వర్కులు చేస్తున్నారు ఆయన. స్థానికంగా ఇంకేం సమస్యలు ఉన్నాయి? మాకేం సమస్యలు ఏం లేవు సార్, అన్ని బాగానే వచ్చాయి మాకు వచ్చేటి అన్ని. ఇప్పుడు ఇంతవరకు ఏం సమస్యలు ఏం లేవు. గ్రామాల్లో మీ గ్రామంలో సమస్యలు? సమస్యలు అంటే మేము ఇక్కడ లేం కదా, మాకేం పెద్దగా తెలియదు. మేము నెల్లూరు వెళ్ళి 15 సంవత్సరాలు. కేవలం ఓటేయడానికి ఊరికోసం? ఓటేయడానికి. ఏమన్నా మాకు సంబంధించినవి ఉంటే వచ్చి చూసుకొని వెళ్తాం. అలాగే ఇక్కడ ఈ కోవిడ్ సంబంధించిన జాగ్రత్తలు అవి తీసుకుంటున్నారా? దూరంగా ఓటర్లు చూస్తే ఎందుకు అందరూ ఒకరి మీద ఒకరు నిలబడి ఉన్నారు? ఒకరి మీద ఒకరు అంటే వాళ్ళ అసమర్థత అది ఎంత
భద్రతలు ఏం జనాలు అంటే వాటర్ లో మనం కూడా జాగృతగా ఉండాలి ఆ ఉండాలి కదా అయితే మన జాగృత మనలో ఉండాలి కానీ కొంతమంది ఏందంటే ఆత్రుతలు పడేది వెళ్ళిపోతా ఉంటారు ఇంకా అధికారులు లోపల శానిటైజేషన్ అయిన ఉండాయా ఏం తెలుసు సార్ ఎల్లి చూడాలి నేను తెచ్చుకున్నాం శానిటైజర్ మాస్కులు అన్ని ప్రధానంగా కోవిడ్ నేపథ్యంలో కొంతమంది వాటర్లు అయితే ఇక్కడ మనం చూడొచ్చు క్యూ లైన్లలో సరైనటువంటి సరిపడినంత మంది సిబ్బంది లేకపోవడం వాళ్ళకి అవగాహన కల్పించలేకపోవడం వల్ల వాటర్లందరూ కూడా ఒకరి మీద ఒకరు నిలబడి తుక్కిసలట్లాగా గతంలో మాదిరిగానే ఉన్నారు యాక్చువల్గా మనిషికి మనిషికి చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కానీ ఆ పరిస్థితి అయితే లేదు వాటర్లే కనీసం అంటే చెప్పేవాళ్ళు కూడా దూర దూరంగా నిలబడండి కోవిడ్ నేపథ్యంలో అని చెప్పేవాళ్ళు కూడా సరిపడినంత సిబ్బంది లేరు ఇక్కడ రెండు పోలింగ్ బూత్ కేంద్రాలు ఉంటే ఒకే ఒక పోలీసు సిబ్బంది మహిళా పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితి ఇదంతా దీనికి అందరికీ కారణం ఒకటే హడావిడిగా ఈ ఎన్నికలు నిర్వహించడమే అని మనం చెప్పొచ్చు ఈ హడావిడిగా ఎన్నికల నిర్వహణ అనేది ప్రజలకి ఏ విధంగా ఎన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతుందో అనే చర్చ కూడా జరుగుతూ ఉంది ప్రస్తుతం కోవిడ్కి సంబంధించి శానిటైజేషన్ యాక్చువల్గా గత ఎన్నికల సమయంలో ఎక్కడికక్కడే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రతి ఒక్కరికి శానిటైజర్లు అవి ఇవ్వటము ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మాస్కులు కూడా ధరించాలని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ మనం గమనిస్తే చాలామంది కనీసం మాస్కులు పెట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా లేవు చాలామంది ఓటర్లు పిల్లలతో కూడా వచ్చారు వాళ్ళందరూ ఒకరి మీద ఒకరు గతంలో కరోనా ముందు కోవిడ్ ముందు ఏ విధంగా నిలబడేవాళ్ళు సినిమా టికెట్ల కోసం ఆ విధంగా ఈ బూతుల దగ్గర వరుసగా ఒకరి మీద ఒకరు నిలబడ్డారు మనం గమనించవచ్చు చాలామంది మాస్కులు పెట్టుకోలేదు అలాగే శానిటైజర్లు ఉపయోగించే పరిస్థితి లేదు ఇక్కడ కనీసం శానిటైజర్లు ఇచ్చేవాళ్ళు కానీ మాస్కులు ధరించండి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి మెయిన్ దూరం భౌతిక దూరం పాటించండి ఇలాంటివి చెప్పేటటువంటి వాళ్ళు లేరు మొత్తం మీద ఉదయం నుంచి కూడా చాలామంది అందరూ ఓటర్లందరూ కూడా ఎండ తీవ్రత కారణంగా ఉదయాన్నే ఓటు వేసి వెళదామనే ఆతృతల్లో వేల సంఖ్యలో పోలింగ్ బూతుల కేంద్రం వద్దకు వస్తున్నారు మొత్తం సాయంత్రానికి ఎక్కువ దాదాపు 75 మేడం ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి ఈ భద్రత మీద మీరు ఒక్కరే ఉన్నట్టున్నారు ఇక్కడ చెప్పండి చెప్పండి భద్రత పరంగా ఎలా ఉంది భద్రత పరంగా అయితే కొంచెం కష్టంగానే ఉంది సార్ మేము ఇక్కడ ఏజెంట్లని వాళ్ళు లోపలికి వెళ్ళటం రావటం అట్లా చేస్తూ ఉంటే అని మేము పంపిస్తా ఉన్నా కూడా వాళ్ళు పోవట్లేదు ఇక్కడ క్యాండిడేట్స్ నిలబడుకొనేసి మాతో గొడవలు వేయటం స్టార్ట్ చేసేసారు రెండుసార్లు వాళ్ళని పంపించినా ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ చేయకుండా నా మీదకైతే పై పైకి వచ్చి ఇలా గొడవ చేస్తా ఉన్నారు కానీ మేము మాత్రం కంట్రోల్ చేసుకొని ఉద్యోగం చేసుకుంటా ఉన్నాం అంతే అలాగే కోవిడ్ సంబంధించి నిబంధనలు పాటిస్తా ఉన్నారు కంపల్సరీ మేమైతే మాస్క్ వేసుకోమని చెప్పనేసి డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పని అయితే మేము చేస్తున్నాము నేను చేయాల్సింది అయితే చేస్తున్నాను ఇది ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే నెల్లూరు జిల్లాలో చాలా చోట్ల చాలీ చాలినటువంటి సిబ్బంది మరోవైపు ఓటర్లకు స్లిప్పులు రాకపోవడంతో వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోలేక వెనుదిరిగి వెళ్లే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఓటు